స్కిల్స్ టు లెర్న్ బిఫోర్ 30. మన నార్మల్ ఎడ్యుకేషన్తో పాటు లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే కొన్ని ఇంపార్టెంట్ స్కిల్స్ నేర్చుకోవాలి. అందులోనూ మీ ఏజ్ బిలో 30 అయితే ఈ స్కిల్స్ మస్ట్ అండ్ షుడ్. నెంబర్ 1, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్. ఈ స్కిల్ ఉండడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. గొప్ప ఇన్స్పిరేషనల్ రైటర్ అయిన పాల్ జే మేయర్ ఒక మాట చెప్పారు, ఎవరైనా గొప్ప లీడర్ అవ్వాలంటే వాళ్లకు ఉండాల్సిన మొదటి లక్షణం ఎక్సలెంట్ కమ్యూనికేషన్. మీ మీద మీరు పెట్టుబడి పెట్టాలి అనుకుంటే మొదట మీరు చేయాల్సిన పని మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ని పెంచుకోవడం. ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవడంలో భాగంగా చాలా డౌట్స్ అడగండి, కమ్యూనికేషన్ స్కిల్స్ కి సంబంధించిన మంచి బుక్స్ చదవండి. ఇలా చేయడం వల్ల మీ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. అంతేకాకుండా మీ టీంతో కమ్యూనికేట్ అయ్యేటప్పుడు చాలా ఎఫెక్టివ్ గా మాట్లాడతారు. నెంబర్ 2, అందరితో మంచి రిలేషన్ మెయింటైన్ చేయండి. ఒక సొసైటీలోకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అందరితో మాట్లాడాలి అని ఉంటుంది. అలాంటప్పుడు మీ పక్క వారితో సాధ్యమైనంత మాట్లాడడానికి ప్రయత్నించండి. దీనివల్ల మీకు వారితో మంచి సత్సంబంధాలు ఏర్పడతాయి, మంచి బాండింగ్ ఏర్పడుతుంది, మీకు తెలియని ఎన్నో ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ దొరకచ్చు. అందుకని సోషల్ ఇంటరాక్షన్ అనేది మెయింటైన్ చేయడం మంచిదే. నెంబర్ 3, టైం మేనేజ్మెంట్. ఇప్పుడు మీరు చూస్తున్న చాలా మంది సక్సెస్ఫుల్ పీపుల్ లో ఉన్న ఒక మంచి అలవాటు టైం మేనేజ్మెంట్. ఎవరైతే టైం ని పర్ఫెక్ట్ గా మేనేజ్ చేస్తారో వారు సక్సెస్ అవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. మీరు గాని టైం ని సరిగ్గా మేనేజ్ చేయలేకపోతే తర్వాత లైఫ్ లో చాలా నష్టపోవాల్సి వస్తుంది. నెంబర్ 4, కొత్త విషయాలు నేర్చుకోవడం. మీ లైఫ్ లో మీరు అనుకున్న గోల్స్ ని రీచ్ అవ్వాలి అంటే మీ దగ్గర తప్పకుండా ఉండవలసిన అలవాటు కొత్త స్కిల్స్ నేర్చుకోవడం. ఇలా కొత్త స్కిల్స్ నేర్చుకోవడం వల్ల మీరు ఎప్పుడూ అప్డేటెడ్ గా ఉంటారు, ఎన్నో విషయాలపై మీకు మంచి అవగాహన ఉంటుంది, అంతేకాకుండా మీ గోల్ రీచ్ అవ్వడం చాలా ఈజీ అవుతుంది. నెంబర్ 5, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. మన చుట్టూ ఉండే చాలా మందికి వాళ్లకు ఉండే ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేసుకోవాలో వాళ్లకు తెలియదు. ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు ఎంత ఎఫెక్టివ్ గా సాల్వ్ చేయగలరు అనే దాన్ని బట్టి మీ క్యాపబిలిటీ ఏంటో తెలుస్తుంది. నెంబర్ 6, టీమ్ వర్క్. ఈ స్కిల్స్ ఉన్న వాళ్ళకి టీమ్ మేనేజ్మెంట్ అనేది వెన్నతో పెట్టిన విద్య. ఇంకా చెప్పాలంటే మార్కెట్ లో వీళ్ళకి చాలా డిమాండ్ ఉంది. ఒక టీమ్ ని ఫామ్ చేసి వాళ్ళందరినీ గైడ్ చేయడం, తెలిసిన వాళ్ళకి గోల్ రీచ్ అవ్వడం అనేది చాలా ఈజీ. ఒక టీమ్ ఉండడం వల్ల వర్క్ అనేది తగ్గి ప్రొడక్టివిటీ పెరుగుతుంది. నెంబర్ 7, చేసే పని పట్ల స్ట్రాంగ్ డిటర్మినేషన్ ఉండడం. మీ వర్క్ పట్ల మీరు చూపించే సిన్సియారిటీ, డిటర్మినేషన్ మీరు ఏంటో అందరికీ తెలిసేలా చేస్తుంది. ఈ స్కిల్ ఉండడం వల్ల మీ వర్క్ మీద ఇంకా ఫోకస్ పెరుగుతుంది. నెంబర్ 8, అకాడమిక్ గా స్ట్రాంగ్ గా ఉండడం. అందరికీ ఎక్కడ అకాడమిక్స్ లో ఎక్సలెంట్ స్కోర్ చేయడం కుదరదు, అట్లీస్ట్ గా బేసిక్ నాలెడ్జ్ అయినా పెంచుకోండి. దీనివల్ల మీకు చాలా యూజ్ ఉంటుంది. నెంబర్ 9, మంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉండడం. ఒక టీమ్ ని ఒక గోల్ వైపు నడిపించాలంటే అతను ఒక గొప్ప లీడర్ అయి ఉండాలి. మార్టిన్ లూథర్ కింగ్ లీడర్స్ గురించి మాట్లాడుతూ ఇలా అన్నారు, ఒక ట్రూ లీడర్ ఎప్పుడు ఏకాభిప్రాయం కోసం వెతకడు, అతనే ఏకాభిప్రాయంకి అనే విషయానికి ప్రతీకలాగా ఉంటాడు అని చెప్పాడు. ఒక గొప్ప లీడర్షిప్ క్వాలిటీస్ ఉండడం అనేది ఒక బిగ్గెస్ట్ అసెట్ గా నిలబడుతుంది. నెంబర్ 10, దూరంగా ఉండి ఆనందంగా ఎలా ఉండాలో తెలుసుకోవడం. మీరు ఎప్పుడైతే సక్సెస్ ని, ఆనందాన్ని విడిగా చూడడం మొదలు పెడతారో ఆ రోజు మీ చుట్టూ ఎవరు లేకపోయినా మీరు హ్యాపీగా ఉండగలరు. వినడానికి ఇది మీకు కొంచెం విడ్డూరంగా అనిపించినా ఒక్కసారి ఈ పని చేయడానికి ట్రై చేయండి, మీరు ఖచ్చితంగా రిజల్ట్స్ చూస్తారు. ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ టిప్స్ తెలుసుకోవాలంటే మా తెలుగు ఇన్స్పిరేషనల్ హబ్ కి సబ్స్క్రైబ్ అవ్వండి, అలాగే మా సోషల్ మీడియా పేజెస్ కూడా ఫాలో అవ్వండి. ఈ లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ. జై హింద్.